అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలను పూర్తిగా వినండి ఈ వీడియోని ఎవరైతే పూర్తిగా వింటారో వారికి శని భగవానుడు యొక్క కృప అనేది పరిపూర్ణంగా ఉంటుంది స్వర్గలోకంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఇంకా శని భగవానుడు మధ్య వాదోపవాదాలు జరిగాయి లక్ష్మీదేవి ఇలా అంటుంది నేనే గొప్పదానిని శని భగవానుడు అంటాడు నేనే శ్రేష్టము అని ఇద్దరికీ మధ్యలో చాలా వాదన జరిగింది అప్పుడు వారిద్దరి మధ్యలో ఎవరు గొప్ప అని తేలడం లేదు వారిద్దరూ కూడా అనుకున్నారు మనము భూలోకానికి వెళ్ళి ఎవరైనా రాజు ద్వారా మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని అనుకున్నారు భూలోకంలో ప్రయోగా నగరంలో త్రివక్త అనే రాజు తాను చాలా ధర్మాత్ముడు న్యాయవంతుడు అతని పేరు చాలా దూరం వరకు వ్యాపించింది శని భగవానుడు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా త్రివక్త రాజు దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరూ కూడా చెబుతున్నారు మేమిద్దరం కూడా ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని మీరే ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని అడిగారు శని భగవానుడు లక్ష్మీదేవి చెప్పిన మాటలను విన్న తర్వాత రాజు సంకటంలో పడిపోయాడు ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పాలి శని భగవానుడు గొప్ప అని చెప్పానంటే లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మని గొప్ప అని చెప్పానంటే శని భగవానుడికి కోపం వచ్చేస్తుంది లక్ష్మీదేవికి కోపం వచ్చిందంటే నా రాజ్యంలోని సంపాదన వైభవము అన్నీ కూడా వెళ్ళిపోతాయి శని భగవానుడికి కోపం వచ్చిందంటే నా రాజ్యాన్ని అష్ట పాలు చేస్తాడు అప్పుడు లక్ష్మీ అమ్మవారు శని భగవానుడు అంటున్నారు మేమిద్దరము కూడా ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాము అప్పటికి నువ్వు ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి రాజుకు అస్సలు నిద్రే లేదు ఒకటే ఆలోచన నేను ఏం చెప్పాలి ఏం చేయాలి అని ప్రతి నిమిషము కూడా ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి తను ఏం చెప్పాలా అని సంకటంలో పడిపోయాడు రాజు అనుకుంటున్నాడు వారం రోజుల తర్వాత లక్ష్మీదేవి శని భగవానులు వస్తారు వారికి నేను ఏం చెప్పాలి అని రాజుకు తెలుసు ఒకరిని గొప్ప అన్నానంటే ఇంకొకరు కోపానికి గురి అవుతాను తన రాజ్యము చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుందని రాజు అదే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతున్నాడు రాజుకి చిత్రాంగన అనే పతివ్రత అనే భార్య ఉంది ఆమె ఏమిటి నా భర్త రోజు చింతలో ఉంటున్నాడు అని ఆలోచించింది ఆలోచించి మహారాజా మీరు ఎందుకు ఇంత బెంగగా ఉంటున్నారు మీ మనసులో బాధ నాకు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు రాజుగారు తన భార్యకు జరిగిన విషయాన్నంతా కూడా చెప్తాడు అప్పుడు రాణి రాజుగారికి ఒక సలహాని ఇచ్చింది మీరు ఏమీ భయపడకండి నేను చెప్పినట్లు చేయండి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పవద్దు మీరు ఇద్దరిలో ఎవరు శ్రేష్టమైన వారో నిర్ణయించుకోవలసిన విషయం వారికే వదిలేయండి మీరు ఒక పనిని చేయండి మీరు ఒక బంగారపు సింహాసనాన్ని ఒక వెండి సింహాసనాన్ని తయారు చేయించండి రెండు సింహాసనాలను కూడా మీ కుడివైపున ఒక సింహాసనం ఎడమవైపున ఒక సింహాసనం వేయించండి బంగారపు సింహాసనాన్ని కుడివైపున వేయించండి వెండి సింహాసనమును ఎడమవైపు వేయించండి అని చెప్పింది రాజు భార్య రాజు అలాగే చేయించాడు ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత రాజును కలవాలని లక్ష్మీదేవి శనీశ్వరులు ఇద్దరూ వచ్చారు రాజు వారిద్దరినీ కూడా చాలా ప్రేమగా పిలిచాడు ఇద్దరినీ కూడా కూర్చోమని చెప్పాడు అలా చెప్పేసరికి లక్ష్మీదేవి వెళ్ళి బంగారు సింహాసనంపై కూర్చొని ఉంది శని భగవానుడు వెళ్ళి వెండి సింహాసనం పైన కూర్చున్నాడు కూర్చునేసరికి వారిద్దరూ అడుగుతున్నారు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని అప్పుడు రాజు వాళ్ళిద్దరూ పదే పదే అడిగేసరికి చెబుతూ ఉన్నాడు మీరు ఇద్దరిలో ఎవరు శ్రేష్టము అన్నదానికి నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకున్నారు నేనేమీ సమాధానాన్ని ఇవ్వను ఎందుకంటే రాణి చిత్రాంగన చెప్పిన మాటలు రాజుకు సరైనవిగా అనిపించాయి అందుకే రాజు అదే విధంగా చేశాడు మీరే నిర్ణయం తీసుకున్నారు కదా ఇంక నేను చెప్పేది ఏమి ఉంది అని అడిగేసరికి శని భగవానుడికి వెంటనే అర్థమైపోయింది ఇంటి సింహాసనంపై కూర్చున్నాడు కాబట్టి తనకు కోపం వచ్చి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు లక్ష్మీ అమ్మవారికి అర్థమైంది అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెబుతుంది శని భగవానుడికి మీపై చాలా కోపం వచ్చింది ఆయన కోపం కారణంగా నీపైకి చాలా పెద్ద సంఘటనలే వచ్చిపడతాయి కానీ నువ్వు ఏమీ కూడా చింతించకు నేను నీకు తోడుగా ఉంటాను శనిదేవుడు కోపం శనిదేవుడి కోపం వలన మీ రాజ్యంలో అకాలమైన కరువు వస్తుంది అలా అందరూ కూడా ఆకలితో మాడిపోతూ ఉన్నారు నరులు జంతువులు అన్నీ కూడా రాజ్యాన్ని వదిలేసి వేరే రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు రాజుగారు ఎప్పుడూ కూడా ఆ రాజ్యంలో అటువంటి పరిస్థితులను చూడలేదు ఒక సంవత్సరం సమయం గడిచిపోయింది ఇక రాజు కూడా తన రాజ్యాన్ని వదిలేసే పరిస్థితులు వచ్చేశాయి ఇంకా రాజు నిర్ణయించుకున్నాడు తన రాజ్యాన్ని వదిలేసి భారీ చిత్రంగా తీసుకొని బయలుదేరాడు ఒక సంచిలో వజ్రాలను వైడూర్యాలను అన్నింటినీ కూడా కట్టుకున్నాడు ఎప్పుడైనా ఆపతకాలం వచ్చినట్లయితే ఇవి మాకు ఉపయోగపడతాయని రాజు అనుకున్నాడు వీటిని అమ్మి వీటితోనే జీవితం సాగిద్దామని అనుకున్నాడు రాజు రాణి ఇంటి నుండి బయలుదేరారు ఇంకా శనిదేవుని ఆగ్రహం ప్రారంభమైంది భయంకరమైన తుఫాను ప్రారంభమైంది నాలుగు వైపులా కూడా చీకటి ఆ చీకటి కారణంగా వారు దారి తప్పిపోయారు వారికి తెలియడం లేదు ఏం చేయాలో అని అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఒక కన్యరూప ధారణ చేసి కనిపించింది వారిని ఒక నది ఒడ్డున చేరవేసింది నది ఒడ్డుకు చేర్చి లక్ష్మీ అమ్మవారు అక్కడ నుండి వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళటానికి మళ్ళీ ఒక సమస్య ఆ నదిని ఎలా దాటాలి అని అదే సమయంలో శని భగవానుడు ఒక నావ నడిపే వాడి వేషంలో ఆ నది దగ్గరకు వచ్చాడు దాన్ని చూడగానే నావ నడిపేవాడు అడుగుతాడు నదిని దాటించమని అప్పుడు ఆ నావ నడిపేవాడు అంటున్నాడు నేను అవతల ఒడ్డుకైతే తీసుకొని వెళ్తాను కానీ నా నావ చాలా బలహీనంగా ఉంది నా నావలో ఒక్కసారి ఒక్క మనిషి మాత్రమే కూర్చోబెట్టుకుంటాను అని చెప్తాడు సరే అని చెప్పి రాజుగారు ఒక్కొక్కల్ని ఒక్కొక్కసారి తీసుకువెళ్ళమని చెప్తాడు అప్పుడు నావ నడిపేవాడు రాణిని అవతల ఒడ్డు వైపు చేర్చేశాడు ఆ తరువాత రాజుగారిని తీసుకొని వెళ్ళి అవతల ఒడ్డు వైపు చేరవేశాడు వారి దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాల మూటను ఆ నావ నడిపేవాడు తీసుకువెళ్ళిపోతాడు ఆ నావ నడిపేవాడు ఎవరో కాదు స్వయంగా శని భగవానుడే దాని వలన ఆ ధనం ఉన్న మూటను తీసుకొని మధ్యలోనే అదృశ్యమైపోయాడు ఇక రాజు దగ్గర ఉన్న ధనం పోయి భోజనానికి కూడా చాలా ఇబ్బంది కలిగింది రాజు చాలా ధైర్యవంతుడు ఇదంతా కూడా భగవంతుడు కృపగా భావించి అక్కడ నుండి ముందుకు సాగాడు వెళుతూ వెళుతూ వాళ్ళు ఒక ఊరికి వెళ్ళారు అడవిలో నుండి కట్టెలు కట్టుకొని వచ్చి అమ్ముకుంటూ రాజు రాణితో కలిసి అదే ఊరిలో ఉండడం ప్రారంభించాడు కట్టెలను అమ్ముకొని తన కుటుంబ పోషణం చేసుకుంటూ ఉన్నాడు లక్ష్మీ అమ్మవారి దయవలన అడవిలో రాజుకి గంధపు చెక్కలు లభించాయి రాజు గంధపు అన్నీ కూడా అమ్మి చాలా ధనాన్ని సంపాదించాడు అప్పుడు రాజు జీవితంలో చాలా సుఖ సంతోషాలు వచ్చాయి రాజు రాణి సుఖంగా ఉండటం ప్రారంభించారు అది చూసిన శని భగవానుడు మళ్ళీ వాళ్ళని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక వ్యాపారస్తుడు రాజు రాణి ఉండే ఊరు వైపుగా గంధపు చక్కలను తీసుకొని వెళ్ళి వేరే ఊరుకు అమ్మి వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఆ వ్యాపారస్తుడు యొక్క నావ ఆ నది ఒడ్డిన ఆగిపోయింది ఆ వ్యాపారస్తుడు తన నావను ముందుకు నడిపించాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఆ నావ కదలడం లేదు ఆ వ్యాపారస్తుడికి అర్థం కావడం లేదు ఏం చేయాలి శని భగవానుడు ఒక బ్రాహ్మణుడి వ్యాసంలో ఆ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళాడు నీ నావ కదలాలంటే ఎవరైనా పతివ్రత స్త్రీని నావపైన చెయ్యి వేయాలి అంటే నీ నావ కదులుతుంది అని చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు మొత్తం ఊర్లో ఉన్న స్త్రీలందరినీ కూడా పిలిపించాడు అందరూ కూడా ఆ నావను తాకారు అయినా కూడా ఆ నావ కదలడం లేదు అప్పుడు స్త్రీలందరూ స్త్రీలందరూ కూడా చెబుతున్నారు ఒక స్త్రీ ఉంది ఆ అమ్మాయి ఇక్కడకు రాలేదు అని వ్యాపారస్తుడు తన అనుచరులను పంపించాడు ఆమెను పిలుచుకొని రమ్మని ఆమె ఎవరో కాదు స్వయంగా రాని చిత్రాంగన ఆ నౌకరు వెళ్ళి ఆ రాణిని రమ్మని అడిగినప్పుడు ఆమె అంగీకరించలేదు ఆమె అంటుంది ఈ సమయంలో నా భర్త అడవిలో కట్టెలు కట్టడానికి వెళ్ళారు నేను మీ నావ దగ్గరికి రాలేను ఆ వ్యాపారస్తుడు అనగా నౌకరు వెళ్ళి మొత్తం జరిగిన విషయాన్నంతా కూడా చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడికి అర్థమైంది ఆమె పతివ్రత అని ఆమె తన నావను ముందుకు నడిపించగలదు అని వ్యాపారస్తులు సాయంత్రం మళ్ళీ రాణి ఇంటికి వెళ్ళారు ఇప్పుడు రాజు ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు రాజు నావను తాకడానికి అంగీకరించాడు రాజు రాణితో చెబుతున్నాడు ఒకసారి వెళ్ళి ఆ నావను తాకమని అప్పుడు రాణి చిత్రాంగన అతను భర్త చెప్పిన కారణంగా వెళ్ళి ఆ నావన తాకుతుంది నావ కదలడం ప్రారంభించింది అది చూడగానే ఆ వ్యాపారస్తుడు మనసులో ఒక స్వార్థపు ఆలోచన వచ్చింది నేను ఎందుకు ఈమెను నాతో పాటు తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే ఈ స్త్రీ చాలా అందంగా ఉంది మళ్ళీ నా నావ ఎప్పుడైనా ఆగిపోయిందంటే ఈ స్త్రీ తాకిందంటే నా నావ ముందుకు సాగుతుంది అదే ఆలోచిస్తూ చిత్రంగనను తన నావలోకి లాగేస్తాడు నావలో తీసుకొని బయలుదేరిపోయాడు రాజు ఎక్కడ అరుస్తూనే ఉన్నాడు కానీ కొంతసేపట్లోనే నావా చాలా దూరం వెళ్ళిపోయింది రాణి చాలా అందంగా ఉంటుంది కదా ఆమెను చూసి వ్యాపారస్తుడు మనసులో చెడు ఆలోచనలు వచ్చాయి ఆ వ్యాపారస్తుడు ఆమెను తన భార్యను చేసుకోవాలి అనే ఆలోచనలో పడిపోయాడు ఆ వ్యాపారస్తుడు ప్రవర్తనకు కోపంతో సూర్యభగవాను రాణి ప్రార్థించింది ఆమె తన పాతివ్రత్యాన్ని కాపాడమని సూర్యభగవాను ప్రార్థించింది ఆమె చేసే ప్రార్థనలు సూర్యభగవానుడు విన్నాడు వెంటనే రాణి ఒక కురూపీలాగా మారిపోయింది ఆ కురూపీలాగా మారిపోయిన రాణిని చూసి వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు ఆమె దగ్గరకు వెళ్ళలేదు వ్యాపారస్తుడు రాణిని తన పక్కనే ఉంచుకున్నాడు ఇక్కడ రాజు ఏడుస్తూ అరుస్తూ ఉన్నాడు ఇక ఏమీ చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాణి నావలోకి వెళ్ళిపోయిన తరువాత రాజు ఆశ్రమంలో సాధువులతో ఉండటం ప్రారంభించాడు రాజు అక్కడ సాధువులకు సేవలు చేస్తూ ఉన్నాడు సాధువులు ఆవులను మేపుతూ ఉన్నాడు ఆవు పేడతో పిడకలను తయారు చేస్తూ ఉండేవాడు ఆ పిడకలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి కృప వలన బంగారంలాగా మారిపోతూ ఉన్నాయి ఆ విధంగా రాజు చాలా కొద్ది రోజుల్లోనే చాలా ఎక్కువ బంగారాన్ని పోగు చేశాడు మళ్ళీ ఒకరోజు అదే వ్యాపారస్తుడు రాజు భార్యను తీసుకువెళ్ళిన వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుని నావ అదే నది దగ్గరకు వచ్చింది రాజు వ్యాపారస్తుడిని గుర్తుపట్టాడు అతనికి బంగారాన్ని చూపించి చెబుతున్నాడు ఈ బంగారాన్ని నీకు ఇస్తాను నువ్వు నీ నావలో కూర్చోబెట్టుకుంటావా అని అడిగాడు ఆ వ్యాపారస్తుడు ఆ రాజును గుర్తించాడు కానీ బంగారం యొక్క మోజులో నావలో కూర్చోబెట్టుకున్నాడు మోటాలను కూడా తనతో పాటే తీసుకువెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండగా వ్యాపారస్తుడు రాజుని నదిలోనికి గెంటేశాడు రాజు అరుస్తూ ఉండగా ఆ అరుపులు రాణికి వినబడ్డాయి రాణి వెంటనే ఒక గాలి తలగడను నీటిలోనికి వేసింది ఆ గాలి తలగడ సహాయంతో రాజు నీటి మీద తేలాడు అక్కడ ఉన్న కొంతమంది రాజును లాగారు రాజుని అడుగుతూ ఉన్నారు నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని రాజు అంటున్నాడు నాకు ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసరికి వారందరూ కూడా రాజును తీసుకువెళ్ళి ఆ రాజును ఆ రాజు దగ్గర అప్పగించారు అప్పుడు రాజు ఆ దేశపు రాజుగారిని అడుగుతున్నారు అయ్యా నాకు ఎక్కడ ఈ రాజ్యంలోనే ఏదో ఒక ఉద్యోగాన్ని ఇవ్వమని అడిగాడు సరేనని చెప్పి రాజుగారు రాజుకి తోటమాలిగా ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు రాజుగారికి కుమార్తె ఉంది ఆమె కోసం ప్రతిరోజు కూడా తోటలో నుండి పువ్వుల దండలను పంపించేవాడు అప్పుడు రాణి అడుగుతుంది ఈ మధ్య పువ్వుల దండలు చాలా అందంగా ఉంటున్నాయి ఎవరు తయారు చేస్తున్నారు అని అడిగింది అప్పుడు ఆమె చలికెత్తలు చెబుతూ ఉన్నారు మన తోటలోని కొత్త తోటమాలి వచ్చాడు తనే ఈ పూల దండను తయారు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి రాజకుమారి అంటుంది నేను వెళ్ళి ఆ తోటమాలని చూడాలని అంటుంది తను ఆ తోటమాలని చూడగానే ఆ తోటమాలి రాజే కనుక ఆ తోటమాలని తలంబ్రణించింది నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మొండుపట్టు పట్టింది రాజు చాలా అర్థమయ్యే విధంగా చెప్పాడు అయినా సరే రాజకుమారి వినలేదు ఇక రాజు ఏమీ చేయలేక వాళ్ళిద్దరికీ కూడా వివాహాన్ని జరిపించాడు మెల్లిమెల్లిగా సమయం గడిచిపోయింది మనసు ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు నాకు ఏదైనా పని కావాలి నువ్వు మీ తండ్రి గారితో చెప్పు ఈ నది ఒడ్డున వచ్చిపోయే వాళ్లకు పన్ను కట్టించుకునే ఉద్యోగాన్ని నాకు ఇప్పించమని రాజుగారితో చెప్పమని అడిగాడు రాజు వచ్చిపోయే వాళ్ళ దగ్గర పన్ను కట్టించుకునేవాడు అది అలా గడుస్తూ గడుస్తూ ఏడు సంవత్సరాల సమయం అయిపోయింది ఏడు సంవత్సరాలు గడిచిపోయేసరికి శని భగవానుడి ప్రభావం అనేది తగ్గుతూ వచ్చింది రాజకుమార్తె రాజు దగ్గరికి వెళ్ళి విషయం గురించి అడిగింది రోజు ఆ వ్యాపారస్తుడు అటువైపుగా వచ్చాడు అప్పుడు రాజు ఆ నావను ఆపి ఆ నావన ముందుకు వెళ్లకుండా ఆపేశాడు వ్యాపారస్తుడికి చాలా కోపం వచ్చింది వ్యాపారస్తుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నా నావను ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నాడు అని చెప్పేసరికి శ్రీవత్సరాజుని ఇలా అడుగుతున్నాడు నువ్వు నావను ముందుకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నావు అప్పుడు శ్రీవత్సరాజు చెబుతున్నాడు ఈ వ్యాపారస్తుడి దగ్గర నా బంగారం ఉంది ఇప్పుడు అలా అనేసరికి రాజుగారు ఇలా అన్నారు ఈ బంగారం నీదేనని రుజువు ఏంటి అప్పుడు శ్రీవత్సుడు చెప్తున్నాడు మీరు దర్బారులో అందరి ముందు కూడా ఈ వ్యాపారస్తుడిని పిలవండి ఆ బంగారమంతా కూడా ఒకదానికి ఒకటి జత చేయబడి ఉంటుంది వాటిని విడదీయడం అంత తేలికైన పని అయితే కాదు ఆ బంగారాన్ని ఆ వ్యాపారస్తుడు విడదీసినట్లయితే ఆ బంగారము ఆ వ్యాపారస్తుడితే ఒకవేళ ఆ వ్యాపారస్తుడు ఆ బంగారాన్ని విడదీయలేకపోతే ఆ బంగారాన్ని నేను విడదీసి చూపిస్తాను అని చెప్తాడు ఆ బంగారాన్ని దర్బారుకు తీసుకొని వచ్చారు ఆ వ్యాపారస్తుడు ఆ బంగారాన్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తాడు సాయంత్రం వరకు సమయం గడిచిపోయింది కానీ ఆ వ్యాపారస్తుడు బంగారాన్ని విడదీయలేకపోయాడు సాయంత్రం అయ్యేసరికి రాజుగారు అల్లుడు శ్రీవత్సరాజు వంతు వచ్చింది ఒక్క క్షణంలోనే అవన్నీ విడదీశాడు అప్పుడు రాజుగారు అడుగుతున్నారు అతను ఎవరు అని అప్పుడు జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు నా భార్య చిత్రాంగనను ఈ వ్యాపారస్తుడు ఎత్తుకెళ్ళిపోయాడు నా రాణిని నాకు ఇప్పించండి అని వెంటనే ఆ రాజుగారు ఆ వ్యాపారస్తులతో చెప్పి చిత్రాంగనను తిరిగి పంపించమని చెప్పేసరికి తను సైనికులను పంపించి చిత్రాంగనను పల్లెకలో తీసుకొని వచ్చారు ఆ వ్యాపారస్తులని పట్టుకొని పెద్ద శిక్షను విధించారు చిత్రాంగన మళ్ళీ సూర్యభగవాను ప్రార్థించింది మళ్ళీ తన మొదటి రూపాన్ని పొందింది సూర్యభగవానుడి యొక్క కృప వలన మళ్ళీ తను చాలా అందంగా తయారైంది రాజుగారు శ్రీవత్సరాజుకు చాలా ధనాన్ని ఇచ్చి పంపించాడు చిత్రాంగనను కూడా తన కూతురుగా అనుకున్నాడు చిత్రాంగనతో చెప్పి తనతో పాటు తన కుమార్తెను కూడా పంపించి వేశారు రాజుకు చాలా ధనాన్ని బంగారాన్ని అన్నింటినీ కూడా ఇచ్చి చాలా ప్రేమతో రాజుగారిని తిరిగి తన రాజ్యానికి పంపించారు రాజు చాలా సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు తన సింహాసనం సింహాసనంపై కూర్చున్నాడు ఒకరోజు శని భగవానుడు ప్రత్యక్షమై రాజుతో ఇలా చెప్తున్నాడు మా ఇద్దరి మధ్యలో పోటీ అనేది ఒక సాకు మాత్రమే మేము మీ సత్యాన్ని పరీక్షించాలని అనుకున్నాము ఇప్పుడు నేను మీకు చెబుతాను ఎటువంటి మనుషులు ఎప్పుడూ కూడా నాశనం అవ్వరు అని శని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎవరైతే ఎంత పెద్ద విపత్తులు వచ్చినా కూడా వారి ధర్మాన్ని సత్యాన్ని వదలకుండా ధర్మ మార్గం వైపు నడుస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా జీవితంలో నాశనం అవ్వరు అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు ఎవరైతే గర్వాన్ని చూపించరో వృద్ధులను దీనులను గురువులను అవమానించకుండా వారిని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారో నేను ఎప్పుడూ కూడా వారికి చెడు చేయను ఎప్పుడూ కూడా నేను వారికి సహాయాన్ని చేస్తాను నా కృప ఉన్నట్లయితే ఒక క్షణంలోనే జనాలు ధనవంతులవుతారు నా కోపానికి గురైనట్లయితే ఒక క్షణంలోనే జనాలు రోడ్డు మీదకు వస్తారు రాజా నా యొక్క ఆశీర్వాదంతో మీ రాజ్యం మళ్ళీ సంపన్నమవుతుంది ధన ధాన్యాలతో మీ రాజ్యం మళ్ళీ సంపన్నమవుతుంది మీ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ జీవితంలో ఎప్పుడూ దుఃఖం అనేది రాదు రాజుకి వరాలను ఇచ్చి శని భగవానుడు మరియు లక్ష్మీ అమ్మవారు అక్కడ నుండి వెళ్ళిపోయారు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ శని భగవానుడి యొక్క కృప అనేది తప్పకుండా కలుగుతుంది